నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్. ఈరోజు మనం పీసీఓడి ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. అసలు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. అంటే దీని యొక్క లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఏమవుతుందంటే పీసీఓడి కేసెస్లో మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్కి అధిక బరువుతో బాధపడడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, పింపుల్స్, యాక్నే, ఇంకా మనకి నెలసరి అన్నది సరిగ్గా ఇర్రెగ్యులర్గా వస్తుంటుంది. అంటే 30 రోజులకు రాకుండా కొంచెం ఎక్కువగా 2 నెలలకు కానీ, లేకపోతే కొంచెం అమెనోరియా లాగా యాబ్సెన్స్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒకవేళ మెన్సెస్ అన్నది కరెక్ట్ టైంకి వచ్చినా కొంచెం డిశ్చార్జ్ అన్నది ఎక్కువగా అవ్వడము, ఇలాగ స్టమక్ పెయిన్ ఉండడము, ఇలా ఈ కంప్లైంట్స్ అన్నది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే మనకి ఎటువంటి లక్షణాలు లేకుండా, అంటే కొంచెం మనం ఏమైనా స్టమక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే రెగ్యులర్ చెకప్లో భాగంగా, లేకపోతే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో భాగంగా మనకి మన అబ్డామినల్ స్కాన్ అన్నది తీయించుకున్నప్పుడు మనకి రిపోర్ట్స్లో పీసీఓడి ప్రాబ్లం అనేది డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే మనకి గర్భాశయం అన్నది ఉంటుంది. ఈ గర్భాశయానికి ఇరువైపులా మనకి అండాశయాలు అన్నది ఉంటూ ఉంటుంది. అండాశయాల నుంచి మనకి ఎవ్రీ మంత్ అనేది ఒక అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సహాయంతో. మనకి ఏమవుతుందంటే ఈ అండాశయాలు అన్నది నీటి బుడగల్లాగా ఎక్కువగా ఫామ్ అయిపోవడంతో మనం పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాము. ఈ పాలిసిస్టిక్ డిసీజ్లో మనకి ఈ అండాశయాలు ఎక్కువగా ఫామ్ అవడంతో పాటు మనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్ అన్నది వస్తుంటుంది. అంటే బరువు అన్నది ఎక్కువగా పెరిగిపోవడం ఉండడము, యాక్నే లాగా రావడము, అన్వాంటెడ్ హెయిర్ లాగా రావడము, హిర్సుటిజం అంటాం అనమాట. అంటే అవాంఛిత రోమాలు అన్నది ఎక్కువగా రావడము, దీంతోపాటు మనకి స్కిన్ అన్నది ఎక్కువ డ్రై అయిపోవడం ఉండడము, ఎక్సర్సైజ్ అన్నది అంటే వీక్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది, యాక్టివిటీ అన్నది డల్గా అయిపోవడము, ఈ లక్షణాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది దీర్ఘకాలికంగా కొంచెం కొనసాగే ప్రాబ్లం అన్నది ఉంటూ ఉంటుంది. నెలసరులు అనేది సరిగ్గా ఎక్కువగా ఇబ్బంది పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండి స్టమక్ పెయిన్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దీనికి ఇలాగా గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోబోతుంటే, అంటే ఇనీషియల్గానే మనం ఈ లక్షణాలు అనేది గుర్తించి మనం సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోబోతే ఫర్దర్గా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే అండాశయం అనేది మనకి అండాలు అనేది ప్రతి నెల రిలీజ్ అవడం అవ్వకపోవడం వల్ల, యానోవులేటరీ సైకిల్స్ రావడం వల్ల, మనకి అండం అనేది సరిగ్గా మెజ్యూర్ అవ్వకపోవడం వల్ల మనకి ఫర్దర్గా అన్నది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నది కూడా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటూ ఉంటుంది. మనకి మెడినైన్లో మనకి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మనము ఈ లక్షణాలన్నింటినీ తీసుకొని మనకు రోగికి సరైన మందు ఇవ్వడం వల్ల మనం పీసీఓడి ప్రాబ్లం అనేది కంప్లీట్గా మనం క్లియర్ చేయొచ్చు. మనకి ముందు ఏమవుతుందంటే పీరియడ్స్ అన్నది యానోవులేటరీ సైకిల్స్ లాగా ఉన్న మనకు ఓవులేటరీ సైకిల్స్గా కన్వర్ట్ చేయడము, పీరియడ్స్ రెగ్యులర్గా రావడము, మనం బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నది కంట్రోల్ చేయడము, ఇవన్నీ ఉంటూ ఉంటుంది. మనకి ఇన్ఫర్టిలిటీ కేసెస్లో కూడా మన హోమియోలో మంచి ట్రీట్మెంట్ అన్నది ఉంటూ ఉంటుంది. అంటే పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యి మనకి అండాలు అన్నది కరెక్ట్గా విడుదలయ్యి మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అన్నది కూడా తగ్గడానికి హోమియోలో మంచి మెడిసిన్స్ అన్నది ఉంటుంది. మనకి మెడినైన్లో ట్రీట్మెంట్ అన్నది ఎలా ఉంటుందంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నది మనకి ఏదైతే ఉన్నదో ఈ హార్మోనల్ సమస్యలు అన్నిటిని రెగ్యులర్ చేయడంతో పాటు ఆహార నియమాలు అన్నది, ఇవన్నీ అన్నది పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మెటబాలజికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. దీనికి ఏమవుతుందంటే ఆహార నియమాలు ఎట్లా ఉండాలి, మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని ఇవన్నీ కూడా మీకు సలహాలు సంప్రదింపులు ఇస్తూ కూడా మనం ఈ మెటబాలిక్ డిసీజ్ అన్నిటిని మనం క్యూర్ చేయవచ్చు. దీంట్లో శారీరక మానసిక లక్షణాలు అన్నింటినీ తీసుకుని, అంటే స్ట్రెస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఖచ్చితంగా అన్నది ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. ఈ మెడిసిన్స్ అనేది హోమియో మెడిసిన్స్ అన్నది 0% సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉంటాయి. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఏమి ఉండదు, మనకి చక్కగా మనం వాడుకోవచ్చు. అన్ని రకాల లక్షణాలని తీసుకొని మానసిక లక్షణాలన్నింటినీ తీసుకొని మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. మీరు ఏమైనా సలహాలు సంప్రదింపులు ఉంటే మనం దగ్గరలోని మెడినైన్ని సంప్రదించండి, మీకు శాశ్వత పరిష్కారం అన్నది దొరుకుతుంటుంది.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం. అమ్మా, సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.